టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వు ఎంత అరిచినా వినపడదు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు. మూడున్నర కిలోలు కూడా బరువు లేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చంపారు. చావన్న కూడా ఉచితంగా బండి రాదురా, కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో వాడొస్తాడురా. ఎందుకో తెలుసా, అమ్మతో నాకు చెప్పని ఆదరా. నా తల్లి ఏం తప్పు చేసింది? నిండు గర్భవతిని చంపేశారు కదరా. సో మెథడ్ ఆఫ్ మర్డర్ని బట్టి పాత కక్షలే కారణం అయి ఉంటాయనిపిస్తుంది. అవి తీర్చుకున్నట్టుగా ఉంది. సార్ ఒక్క ప్రయత్నం చూస్తుంటే అంతకుణ్ణి ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్. నీ ముఖం అదేమన్నా చికెన్ ముక్క పట్టుకోవడానికి? ఏంటి సార్? ఇలా చూడు, అటు ఇటు తిరిగి తిన్నగా సార్ కాళ్ళ దగ్గరకు వచ్చి సరెండర్ అవుతుంది చూడు. ఏ పోలీస్ కుక్కయ్య ఆ పోలీసు వాడిని పట్టించింది? ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం, గుట్టు కనిపెట్టే గూఢచారి విభాగం, వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నా వాళ్ళే. ఇప్పుడు చూడు, ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తా. సార్ ఏ ఆధారమూ దొరకలేదు. వీ కెన్ రిమూవ్ ద బాడీ సార్. ఓకే ప్రొసీడ్. ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు. హలో, నిన్ను వెంటనే కలవాలి. విజయవాడ వస్తున్నా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మంగళగిరి. సిటీలోకి రాకు, యూటర్న్ చేసి అక్కడే వెయిట్ చేయనే వస్తా. ఓకే డన్. హైవే దాటి వస్తున్నాడు, గుద్దేరా. సరేనా మూర్తి, నువ్వు వెళ్తూ ఉండు, నేను వెనకాల వస్తాను. ఓకే సార్. ఏంటి మేడం సడన్ గా? ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాన్న పెళ్లికి ముహూర్తం చూస్తున్నా. మీ నాన్నకి షష్ఠి పూర్త? మాన పెళ్లి. నేను ఢిల్లీకి ఏం వెళ్ళను, పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను. హలో, మాకు పనులు ఉన్నాయి, మేమన్నా ఊరికే. డ్రైవర్కి ప్రాణాపాయం లేదు. ఆయన ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు? నమస్కారం. నమస్కారం బాబు, నువ్వు కూర్చో. అయ్యా నమస్కారం. ఏంటమ్మా అలా భయపడిపోయి నిలబడ్డావు? పోలీస్ ఉద్యోగం అంటే ఇలా ఉంటుంది. వెళ్ళు వెళ్ళి మౌం కడుకుంటా, వెళ్ళు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఆయన ఫ్రీగా ఉండేవండి. ఎంత దూరం ఎందుకు వచ్చారు? ఐఎమ్ సారీ రామ్. ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించొద్దు అని నీతో అన్నాను. రాజకీయ నాయకుడిగానే మాట్లాడాను, కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను. రెండుసార్లు నా కూతుర్ని పణంగా పెట్టి నన్ను బతుకుండగానే చంపేశాడు రామ్ వాణ్ణి వదలతో.
నేను వస్తాను. నాన్నగారు కొంచెం ఆగండి, మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా? ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి. ఏ ఢిల్లీ పిల్ల, ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు? ఏ ఇదేమన్నా గొప్ప విషయమా ఏంటి? మనం వాళ్ళు వీళ్ళు అంటాం, వాళ్ళు వారు వీరు అంటారు. మనం రండి పొండి అంటాం, వారు దయచేయండి దయచేయండి, రెండింటికి అదే అంటారు అంతే. ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా? నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలుగుతాయి? అడగబోయ్. నాకు, మాకు, నీకు, మీకు, కూడు, అన్నం, కలర్, వర్ణం, మాల, హారం, బాగా ఆకలేస్తే ఆహారం, తాగాల్సింది జలం, ఉండాల్సింది మలం, బలం బలం, భర్తను ఏమండి, భార్యను ఏమే, అత్తను అత్తమ్మ, మామను మారిస్తే మావమ్మ, అమ్మాయి మహాలక్ష్మి, అబ్బాయి మాయగాడు, అమ్మంటే హామి, దమ్మంటే స్వామి. ఏయ్ లూజు, అది మా అక్క, అది నేనే. సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ. అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్. మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్. ఏంటి? ఈ రోజు రాత్రి 10 గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది. ఏంట్రా వాగుతున్నావు? అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోమని చెప్తున్నావు? జిన్నుము జిన్నుపోకుండేరా. మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు. ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్గా మాట్లాడాలి. వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే. సార్, ఈరోజు రాత్రి 10 గంటలకు మిమ్మల్ని చంపబోయేది నేనే సార్. రేయ్, నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతుందో తెలుసా? ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా సార్? నీకు దమ్ముంటే కాస్కో సార్. ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్లో పెడుతున్నారు? పార్టీకి మంచిది కాదు. పార్టీని తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావురా? వాడేంటి నిన్ను 10 గంటలకు చంపేది? అదే సభలో 9:30కి నేను వాడిని చంపుతానురా? మావయ్య గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది, 2 రోజుల్లో డబ్బులు డాలర్స్గా మార్చేస్తారట, మనం వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ మూడ్లో లేను. జరగబోయే మీటింగ్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని, ఎవరు స్మెల్ చేయకూడదు. ఈ రోజు 5,000 మంది మధ్యలో దొరుకుతున్నారు. 4 కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి. తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి. నేను ఈ ఊరుని, నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు. చివరిగా కత్తి నీ చేతికి రావు. ఆ ఫోన్ నుంచి మినిస్టర్కు ఫోన్ చేయాలి మీరు. 9:29కి జనం మీద బాంబులై ఆ 7 సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు నాదై ఉండాలి. కమాండో ఫోర్స్ని వెంటనే రమ్మని చెప్పి సార్. లేదు రావణ, కమాండో ఫోర్స్ని రమ్మని చెప్పాను. భయపడకు, 9:30కి వాడు చచ్చుంటాడు. ఇప్పుడు టైం ఎంత? 8:55 సార్. మనకి 9:55. అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి. అందరూ రెడీగా ఉండండి. జైరాజ్ సార్, పవర్ ఏమైందో చూడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్. జనరేటర్ ఆన్ చేయండి. ఏం చేస్తున్నారు?
మినిస్టర్ ఎవరో షూట్ చేశారు. పోలీస్ మర్యాద పూర్తవగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు. రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి. డబ్బు డాలర్స్గా మార్చేశారు. ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి. రావణ, ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు. చచ్చినోడైన కాల పిండం తీసుకుని రమ్మంటావా అమ్మా? నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళు. సార్, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్? మంత్రి గారికి థ్రెట్ ఉంది, అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది, కానీ ఆయన వినలేదు. సార్, ఇంతకీ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే. అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకేమైనా జరిగితే మేము తట్టుకోలేము.